డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యంకి స్వాగతం. ఈరోజు బాలింతరాలు కఠిన పత్యాలు చేయాలా అనే విషయంపై డాక్టర్ సమరం గారు ఏం చెప్పారో తెలుసుకుందాం. బాలింతరాలు కఠిన పత్యాలు చేయాలా, కాన్పోవడం అనేది ప్రకృతి సిద్ధమైన సంఘటనే తప్ప వ్యాధి కాదు. కాన్పోయిన తర్వాత అలసట వల్ల 2-3 రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోవచ్చు, కానీ బాలింతరాలంటూ రోజుల తరబడి మంచం దిగకుండా పడుకోనవసరం లేదు. కాన్పోయిన తర్వాత లేచి తిరగకుండా పడుకునే ఉంటే కాళ్ళలోని రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టే ప్రమాదం కూడా ఉంది. మామూలు పనంతా చేసుకోవచ్చు. బాలింతరాలంటూ చెవిలో దూదులు, తలకి గుడ్డ కట్టనవసరం లేదు. దీనివల్ల ప్రత్యేక లాభం ఏమీ లేదు. నడుముకి బిగించి గుడ్డ కట్టుకోవడం వల్ల ప్రత్యేక ఫలితమూ లేదు. కొందరు స్త్రీలకి కాన్పు సమయంలో వెన్ను దగ్గర ఉండే కండరాలు, లిగమెంట్లు వెసులుబాటు ఇచ్చి నడుము నొప్పిలాగా అనిపించవచ్చు. ఇలాగే పొత్తి కడుపు దగ్గర వదులు వదులుగా అనిపించవచ్చు. ఇలా అనిపించడం కొద్ది మందికే ఉంటుంది. అటువంటి వారు జానెట్ పైగా వెడల్పు ఉండే తోలు బెల్టును వెన్నుపూసకి సపోర్టునిచ్చేందుకు పెట్టుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. అంతేగాని గుడ్డని నడుముకి బిగించి కట్టడం వల్ల ఫలితం లేదు. ఏదో ఆచారంగా చేసేయడం తప్ప ఎందుకు ఇలా నడుముకు కట్టుకున్నామో కూడా వారికి తెలియదు. నిజంగా అవసరమైనప్పుడు డాక్టర్ బాలింతరాలకి నడుముకి సపోర్ట్ ఎలా ఇవ్వవలసింది, ఎటువంటి వ్యాయామం చేయవలసింది తప్పక చెబుతారు. కొందరు బాలింతరాలకు ఒక్కపూటే భోజనం పెడతారు. ఆ పెట్టే భోజనంలో కూడా కారమే ఎక్కువగా ఉంటుంది, మజ్జిగ కూడా వేయరు. ఇది చాలా అర్ధరహితమైన పని. బాలింతరాలకి 2 పూటల, ఇంకా తినేటట్టయితే 3 పూటల ఇంట్లో రోజు మామూలుగా ఏమి వండుకుంటారో అవన్నీ పెట్టేయాలి. బాలింతరాలు పచ్చి ఒళ్ళంటూ కారం మెతుకులే పెట్టడమే అనేది ఆమె ఆరోగ్యాన్ని మరింత పాడు చేయడమే. కాన్పోవడం అనేది ఎటువంటి వ్యాధి కాదు, అందుకని ఆమెలో ఆకలి అరుగుదల మామూలుగానే ఉంటాయి. అందుకని ఇంట్లో వండుకున్నవి ఏమైనా పెట్టేయవచ్చు. తల్లి బిడ్డకు పాలిస్తుంది కనుక తల్లి మజ్జిగ వేసుకుంటే బిడ్డకు జలుబు చేస్తుందని, తల్లి ఏదైనా తింటే బిడ్డకు విరోచనాలు అవుతాయని అనుకోవడం ఒట్టి పొరపాటు అభిప్రాయం మాత్రమే. తల్లి కడుపు నిండా సక్రమమైన ఆహారం తీసుకోకపోతే బిడ్డకి తగినన్ని పాలు లభ్యం కావు. మామూలు స్త్రీ కంటే బాలింతరాలు తాను తినే ఆహారంలో 1000 కేలరీలు అదనంగా లభ్యమయ్యేటట్లు ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారంలో తగినన్ని పాలల్లో మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు లభ్యమవ్వాలి. ఇలా లభ్యమవ్వాలంటే అన్ని రకాల కూరగాయలు, పళ్ళు, పాలు, మాంసం, అన్ని రకాల పప్పులు ఆహారంలో తీసుకోవాలి. ఆకలి అనిపిస్తే బాలింతరాలు కాన్పోయిన గంటలోనే కడుపు నిండా భోజనం చేయవచ్చు. కాన్పోయిన రోజు నుంచే 2 పూటల భోజనం చేయవచ్చు. తనకిష్టమైన పిండి వంటనే ఏదైనా తినొచ్చు. కొందరు స్త్రీలకి కాన్పు అవగానే తెగ దాహం వేస్తుంది. అలాగే దాహం వేసినప్పుడు మామూలుగా మంచినీళ్ళు తాగడానికి పూర్తిగా ఇవ్వవచ్చు. అంతేగాని మంచినీళ్ళు చల్లగా ఉంటే శీతలం కమ్ముకొని వస్తుందని భావించి నీళ్ళు ఇవ్వకపోవడం వట్టి మూర్ఖత్వం. బాలింతరాలకి తనకి చికాకుగా ఉంటే కాన్పైన 2వ రోజునే ఒంటి మీద నీళ్లు పోసుకుని స్నానం చేయవచ్చు. దానివల్ల ప్రాణం హాయిగా ఉండడం తప్ప నష్టం కలగదు. బాలింతరాలు చక్కని గాలి వెలుతురు ఉండే గదిలో విశ్రాంతి తీసుకోవాలి. గాలి వెలుతురు సరిగా లేకపోయినా ఒంటి మీద మురికి పేరుకున్న మైల వాసన వచ్చి జ్వరం రావడానికి అవకాశం ఉంది. సక్రమమైన ఆహారం, సరైన శుభ్రత, మానసిక ఉల్లాసం, శారీరక వ్యాయామం బాలింతరాలకు కావలసిన అవసరాలు. బాలింతరాలు కఠిన పత్యం చేయాలా అనే అంశం గురించి వివరణ తెలుసుకున్నాం కదా. ఇక మరో అంశంతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Marini kotta videolu kosam maa channel ki subscribe cheyandi, krinda unna bell icon ni activate cheyandi.